ఇంతఃపురం చేరాలనేనా తాపత్రయం పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం యేసుదేవరా కనికరించవా దారి చూపవా యేసుదేవరా కనికరించవా దారి చూపవా అపొస్తలుడైనటువంటి పౌలు ఏ విధముగా డారాలు కొట్టుకొనుచు ఆత్మల పట్ల భారము కలిగి అనేక కిలోమీటర్ల దూరము తిరుగుచు ప్రభు సువార్త ప్రకటించి ఉన్నారు. ఆ విధముగానే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా సౌత్ రాయలసీమ శిష్యులలో 3 సంఘములు నడుపుచు ఉన్న దైవ సేవకులు పాస్టర్ రెవరెండ్ పెట్ల రవిచంద్రబాబు గారు 20 సంవత్సరముల నుండి దేవుని సేవలో కొనసాగుచు అనేకమైన ఆత్మల పట్ల భారము కలిగి టీవీ పరిచర్య ద్వారా ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలని ఉద్దేశంతో భారము కలిగి పెయింటింగ్ పని చేయొచ్చు, ఆర్ట్ పని చేయొచ్చు, వైర్ మంచములు కుర్చీలు అల్లుకొనుచు వచ్చినటువంటి డబ్బులతో టీవీ సువార్త ప్రకటించున్నారు. ఈ వర్తమానములు ద్వారా మీకు ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు కూడా ఈ టీవీ సువార్త పరిచర్యలో పాలి భాగస్థులు కండి, సహకరించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఇట్లు క్రీస్తు సేవలో పాస్టర్ పెట్లు రవిచంద్రబాబు బద్వేల్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. జీసస్ గాడ్ గ్రేస్ టు త్రిదూత వర్తమానములు మా సహోదరుడైనటువంటి పి రవిచంద్రబాబు ఈ దైవ వర్తమానాన్ని అందిస్తున్నారు. అందరూ చూచి వీక్షించవలసిందిగా నా మనవి చేస్తున్నాను. ప్రభునందు ఉన్నటువంటి ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమా, మరొకసారి దేవుడు ఈ యొక్క టీవీ వర్తమానం ద్వారా కలుసుకోవడానికి ఇచ్చిన సమయం బట్టి, సందర్భమును బట్టి దేవునామాన్ని మహిమపరుస్తూ ఉన్నానండి. మీ అందరికి కూడా శుభములు వందనములు తెలియపరుస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమము ప్రతి మంగళవారము 6:30 నుంచి 7:30 సాయంకాల సమయంలో వస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ను చూసి, ప్రతి ఒక్కరూ ఈ టీవీ వర్తమానాన్ని చూసి మీ ఆత్మలను మీ కుటుంబములను బలపరచుకోవాలని, దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తూ మీకు సంతోషమును సమాధానమును దేవుడు ఇచ్చులాగున మేము ఈ యొక్క వర్తమానములు అందిస్తున్నాము. మీరు విని దాని ద్వారా బలపడాలని కోరుకొనిస్తున్నాం. ప్రార్థించుకుందాం. ఈ యొక్క వర్తమానం అందించుకునే ముందు చిన్న ప్రార్థనతో ఏకభవించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియా పరలోకపు తండ్రి యేసయ్యా, మరొకసారి ఈ టీవీ వర్తమానం ద్వారా మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి, సందర్భమును బట్టి నీకు స్తుతులు మరియు స్తోత్రములు తెలియపరచుకునిస్తున్నాం. అయినా ప్రతి వారము మంగళవారము సాయంకాల సమయములు 6:30 నుంచి 7 గంటల దాకా వచ్చే ఈ టీవీ వర్తమానాన్ని అనేక మంది వినిచున్నారు. నా ప్రభ, విని ఫోన్లు చేసి వాళ్ళ సమస్యలు తీర్చుకునిస్తున్నారు తండ్రి. అందుని బట్టి నీకు స్తుతులు మరియు స్తోత్రములు తండ్రి. ఎంతోమంది నా ప్రభ తండ్రి విని వారి యొక్క బాధల్లో నుంచి విముక్తి కలుగుచున్నారు తండ్రి. నాయనా, నేను కూడా నా ప్రభ ఎంతో కష్టపడి పని చేసుకుంటున్నా ప్రభ. నాయనా, పెయింటింగ్ పని చేసుకుంటూ, ఆర్ట్ పని చేసుకుంటూ, మంచములు అనుకునిచ్చు మాకు వచ్చిన కష్టార్జితములు నా ప్రభ అనేక మందికి నీ వర్తమానాలు అందించడానికి నాకు ఇచ్చిన ఈ పని నిమిత్తము నీకు వందనములు తెలియపరిచున్నాము తండ్రి. ఈ పనిని మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నా. ఈ పని ద్వారా వచ్చినటువంటి ఈ చిన్న డబ్బులు నా ప్రభా తండ్రి, ఇచ్చినటువంటి నా ప్రభ రుణము నా ప్రభా తండ్రి ఎస్సయ్యా, నైనా ఈ టీవీకి ఖర్చు పెట్టున్నాను తండ్రి. ఈ ఖర్చు పెట్టిన ప్రతి యొక్క యావత్తు నా ప్రభా తండ్రి, నీ యొక్క వర్తమానములు చక్కగా ప్రజల మధ్యలోకి వెళ్ళి నా ప్రభ వాళ్ళ బలపడినట్టు సహాయ విషయమని అడుగుచు. వర్తమానాన్ని మేము వెలుచుండగా మాకు తోడుగా నీడగా ఉండమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రస్తుత నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథముండి దావీదు రాసిన కీర్తనలు 137:9. నీ పసిపిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఇక్కడ మనము చూసినట్లయితే నీ పసిపిల్లలు, నీ పుట్టిన కుమారులు, నీ పుట్టిన కుమార్తెలు, దేవుడిచ్చినటువంటి ఆ పిల్లలను మనము దేనికేసి కొట్టాలంటే బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఏ విధంగా మనం పసిపిల్లలను బండకేసి కొడతాం?
ఎవరైనా లోకంలో ఈ మాట చెప్పినట్లయితే, వినినట్లయితే, ఏమయ్యా నీకేమన్నా తెలివి ఉందా, నీకేమన్నా జ్ఞానం ఉందా, నీకేమైనా ఆలోచన ఉందా, ఏమీ తెలియని పసిపిల్లను తీసుకొచ్చి బండకేసి కొట్టమని నీ బైబిల్ గ్రంథం ఎలా చెప్పబడుతుంది, బండకేసి కొట్టమని ఈ బైబిల్ గ్రంథం చెప్పబడి బండకేసి కొట్టువాడు ధన్యుడని చెప్పబడుతుందే. నీ బైబిల్కి కానీ నీకు కానీ ఏమైనా జ్ఞానం ఉందా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకసారి నేను ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఇదే మాటను చదివించినప్పుడు ఒక వృద్ధురాలు నా దగ్గరికి వచ్చి, ఏమయ్యా పసిపిల్లలను బండకేసి కొట్టమంటూ ఉన్నావే, నీకేమైనా జ్ఞానం ఉందా, నువ్వు తెలియపరిన వారిని నేను అనుకునిస్తున్నాను కానీ ఏమీ తెలియని అనమాయమకి నీ బిడ్డలను బండకేసి కొట్టమంటున్నావే అని అడిగినప్పుడు నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే, అమ్మా బండకేసి కొట్టమంటే గనక కిందున్నటువంటి బండకేసి కొట్టడం కాదమ్మా, ఆ బండ ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. క్రైస్తవులాడు హల్లెలూయా. ఆ బండ ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఎలా చెప్పగలనంటే గనక ప్రభు నందు ఉన్నటువంటి ప్రేమల దేవుని సంగమా. దేవుడు అంటున్నాడు యోహాన్ రాసిన సువార్త 3:1 మనం చూస్తే గనక, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యము చూడలేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారికి దగ్గరికి వచ్చినాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యము చేరాలంటే నేనేమి చేయాలని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పబడుచున్న మాట ఏముంటున్నాడంటే గనక, యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తితో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యము చూడలేడని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అని తిరిగి జవాబిచ్చినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారిని ఆ వ్యక్తి ఒక మాట అడిగిండు, అయ్యా క్రొత్తగా జన్మించాలంటే నేను తల్లి గర్భములోనే ముందుగానే జన్మించి ఉన్నాను, మరలా ఈ ముసలితన ముందు, మరలా 30-40 ఏళ్ళ సంవత్సరం ముందు నేను మరలా తల్లి గర్భములు ఎలా జన్మించగలనని అడిగినప్పుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు. ఏమని మాట అంటున్నాడంటే గనక, మార్కు రాసిన సువార్త 16:16 మనం చూసినట్టేది గనక, నమ్మి రక్షింపబడినవాడు, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును అని చెప్పబడినట్లు మనం చూస్తున్నాం. ఎవరైతే గనక ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మి బాప్తిసం తీసుకుంటాడో ఆ బాప్తిసం అనే కార్యక్రమమే కొత్తగా జన్మించడము. ఆ బాప్తిసం అనే కార్యక్రమమే కొత్తగా జన్మించడము. మరలా నువ్వు తల్లి గర్భములోనికి వెళ్ళవలసిన అవసరం లేదు, మరలా నువ్వు తల్లి గర్భములో పుట్టవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మి నువ్వు ఎప్పుడైతే నీ పాపరోత జీవితమునంతా దూరం చేసుకొని నువ్వు ఎప్పుడైతే ఆ బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా నువ్వు జన్మించినట్లయితే కనుక అది నూతనమైన జన్మగా మనము చెప్పబడుతున్నది. అందుకనే ఇక్కడ కూడా పసిపిల్లల నిమిత్తము ఏమంటున్నాడంటే కనుక, నీ పసిపిల్లలను బండకేసి కొట్టువాడు ధనుడు, ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము చూస్తూ ఉన్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 కూడా ఏముంటుంది, ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ బండకేసి కొట్టడం అంటే కనుక పుట్టిన ప్రతివాడు కూడా పాపి, జన్మించిన ప్రతివాడు కూడా పాపి, ఈ లోకంలో తిరుగుచున్న ప్రతి వారు కూడా పాపలోకములను జన్మిస్తున్నారు, పాపముతోని జన్మిస్తున్నారు. ఆ పాపముల నుంచి విముక్తి కలగాలంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారికి దగ్గరికి వెళ్ళాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్ముకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నమ్ముకొని మన పాప రోత జీవితం అంతా వదిలేసుకొని నమ్మి బాప్తిసం పొందిన వెంటనే అప్పుడు క్రొత్తగా జన్మించినట్టు మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు వారి, ఆ పిల్లవాని యొక్క చెడు ఆలోచనలు, ఆ పిల్లవాని యొక్క చెడు నడవడికలు, ఆ పిల్లవాని యొక్క పాప రోత జీవితం అంతా తొలగిపోవాలన్నా మనమేమి చేయాలంటే గనక ప్రభువైన యేసుక్రీస్తు వారి బండ దగ్గరికి తీసుకెళ్లి, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకెళ్లి దేవుని మాటల చేత మనం గద్దించిన వల్ల, దేవుని మాటలు మనం చెప్పిన వల్ల, దేవుని మాటల చేత అతను నడవడికలు నడిపించిన వల్ల అతని జీవితం బాగుపడుతుంది. ఆ రకంగా మనము ఆ పిల్లవాడిని గద్దించవలెను, ఆ రకంగా మనము ఆ పిల్లవాడిని నడిపించవలెనని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. పిల్లల గురించి అమూల్యమైన మాటలు సొలొమోను మహారాజు రాయిస్తున్నాడండి. పిల్లల గురించి అమూల్యమైన మాటలు, చక్కటి మాటలు సొలొమోను మహారాజు వ్రాయిస్తున్నాడు. ఏమని మాటలు వ్రాయిస్తున్నాడంటే గనక,
కీర్తనలు రాసిన గ్రంథములో 127 కీర్తనలో దేవుడు ఒక చక్కటి మాట ఈ సొలొమోను మహారాజు ద్వారా రాయించినాడు. ఈ 127 కీర్తన యొక్క సొలొమోను మహారాజు రాసినట్లు మనం చూస్తున్నాం. 127లో మూడవ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట అంటే గనక, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. క్రైస్తవులారా హల్లెలూయా. ఏమంటున్నాడు, కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానము అని లోతైన మర్మము గల మాట మాట్లాడుచున్నాడు సొలొమోను మహారాజు. ఈ సొలొమోను మహారాజు 3000 సామెతలు రాసినాడండి. సామెతల గ్రంథం అంతనే రాసినాడండి. ప్రసంగ గ్రంథం అంతేనా రాసినాడండి. ప్రసంగ గ్రంథములు కూడా ఏమంటున్నాడు, ఆ మొదటి అధ్యాయం మొదటి వచనములు కూడా ఏమంటున్నాడు అంటే గనక, ఈ యొక్క సూర్యుని కింద జన్మించబడిన ప్రతి ఒక్కటి కూడా వ్యర్థము 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 వ్యర్థమని రాయిస్తున్నాడు. అదే సొలొమోను మహారాజు 127 కీర్తనలో ఒక చక్కటి మాట మూడవ వచనంలో మాట్లాడుతున్నాడు, కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఈ మాట ఎందుకు రాసినాడు, ఏ విధంగా రాసినాడు మనం చూస్తే గనక, ఇదే సొలొమోను మహారాజు దావీది యొక్క కుమారుడు. ఇదే సొలొమోను మహారాజు దావీది యొక్క కుమారుడు. ఏదో కనుక కుమారుడు అంటే గనక ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమా, దావీదు మహారాజు ఒక చక్కటి దేవుని యొక్క బిడ్డ జన్మించి ఈ లోకంలో దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని ఎంతో ఇష్టపడి ఉన్నాడు దావీదు మహారాజు. కానీ ప్రభువైన దేవుడు ఏమంటున్నాడంటే గనక, నువ్వు నా మందిరము కట్టవలసిన అవసరం లేదు, నీకు పుట్టిన కుమారుని చేత నా మందిరమును కట్టించుకుంటానని చెప్పి నడిపించినట్లు మనం చూస్తున్నాం. ఇక దావీదు కూడా ఏమంటున్నాడు, దేవుని యొక్క మాట విని నేను ఈ మందిరాన్ని కలిసిన ప్రతి ఒక్క సరుకు సామాగ్రికి నేను సమకూర్చి ఉన్నాను, నేను ఇచ్చి ఉన్నాను, కానీ మందిరము దేవుడు నా చేత కట్టబడవద్దని చెప్పినాడు కాబట్టి నేను కట్టుటలేడని మందిరము కట్టకుండా మానేసినట్లు మనం చూస్తున్నాం. కానీ దావీది యొక్క కుమారునికి పుట్టిన ప్రతి కుమారుడే ఈ యొక్క సొలొమోను మహారాజు. దావీది యొక్క కుమారుడే సొలొమోను మహారాజు. ఈ సొలొమోను మహారాజు ఈ కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. ఈ యొక్క సొలొమోను మహారాజు కూడా రాజైన సమయంలో రాజు అయ్యి ఈ యొక్క రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో చక్కటి మాట కూడా మోకరించి దేవుని అడిగినట్లు మనం చూస్తున్నాం. ఏ మాట అంటే గనక కీర్తనలు రాసిన గ్రంథంలో చక్కటి మాట మాట్లాడుతున్నాడు ఈ యొక్క సొలొమోను మహారాజు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా నేనైతే గనక నా యొక్క దావీదు కుమారుడిగా జన్మించి ఈ యొక్క లోక రాజ్యములో నేను రాజ్య పరిపాలన చేయడానికి నన్ను రాజుగా నియమించుకుని ఉన్నావు, అయినప్పటికీ ఈ రాజ్య పరిపాలన చేయడానికి నాకు ఒకటి కొదవగా ఉంది అని అడిగినాడు. అది ఏమిటంటే గనక నాకు జ్ఞానము కొదవగా ఉంది, ఆ జ్ఞానము నాకు అవసరమైనది గనక ఆ జ్ఞానమును నాకు దాయిచేయమని అడిగిచున్నాడండి. వెంటనే తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే గనక, నా కుమారుడు ఈ లోకములో జన్మించడానికి ఈ లోకములో రాజ్య పరిపాలన చేయడానికి ధనము అడగలేదు, ధాన్యం అడగలేదు, భూములు అడగలేదు, బుట్టలు అడగలేదు, ఏమీ అడగలేదు, ఒక జ్ఞానం మాత్రం అడిగినాడు కాబట్టి ఎంతో ప్రేమించి ఈ యొక్క సొలొమోను మహారాజుకు దేవుడు చక్కటి జ్ఞానమును జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును చక్కగా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఏమిచ్చినాడండి, జ్ఞానం అడిగిన వాటి జ్ఞానము జ్ఞానముతో పాటు ఐశ్వర్యము కూడా ఇచ్చిన్నాడు. ఈ సొలొమోను మహారాజు తన తండ్రి చేసినటువంటి సేవ గురించి, తన తండ్రి పరిపాలించిన రాజ్యము చక్కగా నిర్మించుకొని, ఆ తండ్రి ఎన్నో యుద్ధములు చేసి ఎన్నో కష్టములు అనుభవించి రాజ్యాన్ని తన చేతిలో పెట్టి ఉన్నాడు గనక ఎంతో ఆనందముతో సొలొమోను మహారాజు ఈ యొక్క రాజ్య పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారండి. ఈ సొలొమోను మహారాజు చేస్తున్నట్టు పరిపాలనలో 40 సంవత్సరములు పరిపాలన చేసినాడండి. ఏ రోజు కూడా యుద్ధానికి వెళ్లకుండా ఆ రాజ్యములు కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ దావీదు మహారాజు 40 సంవత్సరముల పాటు ఈ యొక్క రాజ్యములు పరిపాలన చేసినాడు. రాజ్యములు అనేకమైన యుద్ధములు, అనేకమైన కష్టములు, అనేకమైన బాధలు వచ్చినప్పటికి కూడా వాటిని అన్నిటిని తట్టుకొని జయించి నడిచిన వాడై ఉన్నాడు. కానీ సొలొమోను మహారాజుకు అటువంటి కష్టం మాత్రము లేదండి, సుఖ సంతోషములతో బ్రతికినట్లు మనం చూస్తున్నాం. అంతకుముందు సౌలు గారు కూడా 40 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసినాడు. అతను కూడా అనేకమైన యుద్ధములు, అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు అనుభవించినాడు. కానీ సౌలు తర్వాత ఇక దావీదు కూడా అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు అనుభవించినాడు. కానీ సొలొమోను మహారాజు ఏ సమస్య కూడా, ఏ బాధ కూడా అనుభవించలేదు. అటువంటి వాడిగా మంచి జ్ఞానముతో రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో ఈ సొలొమోను మహారాజుకు రాజ్య యొక్క పరిపాలనలో అనేక మంది రాణులు, అనేక మంది రాజ్య పరిపాలనను చూస్తున్న సమయంలో ఈ యొక్క సొలొమోను మహారాజు జ్ఞానము విపరీతమైన జ్ఞానము కలిగిన వాడై, విపరీతమైన బుద్ధి కలిగి, విపరీతమైన ఆలోచనలు కలిగి అనేక రకాలుగా పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టినాడండి. అనేక రకాలుగా పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టినాడు. ఇదే సొలొమోను మహారాజుకు 700 మంది రాణులు ఉన్నారండి. 700 మంది
భార్యలు వాళ్ళందరూ రానులే. 300 మంది ఉపవత్తిడితో జీవించినట్లు మనం చూస్తున్నాం. ఎంతమంది అండి? 700 మంది భార్యలు, 300 మంది ఉపవత్నులు. ఈ 700 మంది భార్యలు కూడా రాజు యొక్క కుమార్తెలు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు. ఆ రాజు యొక్క కుమార్తెను చేసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు. ఆ రాజు యొక్క కుమార్తెను చేసుకుంటూ వచ్చాడు. ఇలా రాణులను ఎంతమంది చేసుకున్నారంటే కనుక 700 మంది రాణులను వివాహం చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఆ 700 మంది రాణులు వివాహం చేసుకునేదే కాదు, 300 మంది ఉపవత్తులను కూడా పెట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. 300 మంది ఉపవత్తులతో కూడా అతను జీవించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఇలా సొలొమోను మహారాజుకు దాదాపు 1000 మంది భార్యలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఎంతమంది ఉన్నారండి? 1000 మంది భార్యలు. అయినప్పటికీ ఈ సొలొమోను మహారాజు కామాతృత గలవాడై, ఏంటంటే సుఖము సంతోషము సమాధానము అన్నీ ఉన్నాయి కాబట్టి, అతని యొక్క ఆలోచన విపరీతమైన బుద్ధి కలిగి ఉన్నది కాబట్టి కామాతృత గలవాడై దాదాపు 1000 మందితో సంసారం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయమందు ఈ సొలొమోను మహారాజు కూడా ఆలోచన చేసింది ఏంటంటే కనుక, నేను జీవించిన కాలము సుఖము సంతోషము సౌభాగ్యము అన్నీ నేను జీవిస్తూ ఉన్నాను, ఎక్కడ కూడా నాకు కష్టం ఉన్నట్టు తగిలినట్టు లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు రాణులు ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు రాజులు ఉన్నాడు, ఏ దేశానికి కూడా వెళ్ళినా కూడా నాకు తిరుగులేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు సంతోషం ఉంది సమాధానం ఉంది, అయినప్పటికీ నాకు ఒక్కటి మాత్రము కొదవ ఉంది. అయినప్పటికీ నాకు ఒక్కటి మాత్రము కొదవ ఉంది. ధనమా నా కొదవ లేదు, ధాన్యమా నా కొదవ లేదు, రాజ్యమా నా కొదవ లేదు, ఎటువంటి కొదవలు మాత్రం నాకు లేదు, అయినప్పటికీ ఒక్కటే ఒక కొదవ ఉంది. ఆ కొదవను నేను తీర్చుకోలేకపోతున్నా, ఆ కొదవను నా కష్టం వల్ల తీర్చుకోలేకపోతున్నాను, ఆ కొదవను నా తెలివి వల్ల తీర్చుకోలేకపోతున్నాను, ఆ కొదవను నా యొక్క ఆలోచనల వల్ల నెరవేర్చుకోలేకపోతున్నాను. నేను ఇంతమందిని వివాహం చేసుకున్నాను. ఎంతమందిని? నేను ఇంతమందిని వివాహం చేసుకున్నాను. 700 మంది భార్యలు ఉన్నారు, 300 మంది ఉపవత్తులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా నా కోరిక నెరవేరలేకపోయిందంటే గనక, ఆ కోరిక ఏంటంటే గనక, కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఈ 1000 మందికి ఎక్కడ కూడా ఎన్ని శ్రమలు పడినాయి, ఎన్ని బాధలు పడినాయి, ఎంత ధనము సమకూర్చినా, ఎంత రాజ్యం ఉన్నా, ఎంత రాజ్య పరిపాలన ఉన్నా, తను రాజు అయినప్పటికీ కూడా ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ కలగకుండా కలిగినట్లు మనం చూడబడలేదండి. ఒక్క కుమారుడు కానీ పుట్టలేదు, ఒక కుమార్తె కానీ పుట్టలేడు. 1000 మంది భార్యలు ఉన్నప్పటికీ ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ పుట్టనట్టు మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు నేను అంటున్నాడు, ఈ యొక్క సొలొమోను మహారాజు అంటున్నాడు, అయ్యా నేను 700 మంది భార్యలు కలిగి ఉన్నాను, 300 మంది ఉపత్తులు కలిగి ఉన్నాను, నేను ఎంత శ్రమ పడినా కూడా, ఎంత రాజ్యం ఉన్నా కూడా, ఎంత ధనం ఉన్నా కూడా, ఎంత ధాన్యం ఉన్నా కూడా, నాకు ఎంత హోదా ఉన్నా కూడా, నేను ఈ యొక్క దేశానికి రాజు అయినప్పటికీ కూడా నా శక్తి ద్వారా నా ఆలోచన ద్వారా ఒక కుమార్తె కానీ ఒక కుమారుడు కానీ కనరాగమవుతున్నాను. చిట్ట చివరిగా యెహోరాము అనే కుమారుడు కనినట్లు మనం చూస్తున్నాం. చిట్ట చివరిగా యెహోరాము అనే కుమారుని కరిగట్టిన మనం చూస్తున్నాం. ఆ కుమారుడు పుట్టినప్పుడు అప్పుడు చిట్ట చివరి యొక్క ఆలోచన కలిగి ఈ యొక్క సొలొమోను మహారాజు ఈ మాట రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానము అని అంటున్నాడండి. ఎందుకంటే గనక ఇంతమంది దగ్గరికి వెళ్ళి సంసారం చేసినప్పటికీ, ఇంతమంది దగ్గరికి వెళ్ళి ఎటువంటి కొదవ లేనప్పటికీ, కానీ సొంత ఆలోచన ద్వారా సొంత శక్తి ద్వారా ఒక కుమారుని కానీ ఒక కుమార్తె కానీ కలగలేకపోతాను. చిట్ట చివరిగా కుమారుడు పుట్టినప్పుడు ఆ హృదయం నుంచి ఇచ్చిన మాటే ఏమంటున్నాడు, కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అని చెప్పి తనెంతో వేదనతో ఎంతో సంతోషంతో ఎంతో దుఃఖాక్రాంతుడై ఈ మాట ఈ యొక్క బైబిల్ గ్రంథం నుండి రాసినట్లు మనం చూస్తున్నాం. కనుక కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించుతో అటువంటి వారిని క్రీస్తు అనే బండ మీద కొట్టి మనం వారిని నడిపించాలి. ఆ యొక్క పుట్టిన కుమారుల కోసం, పుట్టిన కుమార్తెల కోసం మనం ప్రార్థన చేయాలండి. పుట్టిన కుమారుల కోసం, పుట్టిన కుమార్తెల కోసం మనము ప్రార్థన చేయాలి. ఇతను కూడా సొలొమోను మహారాజు ఒక్కగానో ఒక కుమారుడు పుట్టినాడు కాబట్టి మోకరించి ప్రార్థిస్తున్నాడు, తండ్రి నేను ఎంత శ్రమ పడినా కూడా నాకు పిల్లలు కలగలేదు నా ప్రభా, నువ్వు అనుకుంటే మాత్రమే ఒక్కగానో ఒక కుమారుడు పుట్టినాడు తండ్రి, అందును బట్టి నీకు వందనములు తండ్రి అని స్తుతించి ఉంటాడండి. ఈరోజు నీ పిల్లల కోసం, నీ కుమారుల కోసం, నీ కుమార్తెల కోసం నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? నీవు ప్రార్థిస్తూ ఉన్నావా? ప్రభు నందు ఉన్నటువంటి దేవుని సంగమా, అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు రేయి మొదటి జామ లేచి మోకరించి నీ కన్నీళ్ళు ఏ దేవుని దగ్గర మోకరించి కుమ్మరించినట్లయితే కనుక, నీ పిల్లల పాదముల దగ్గర చేయి వేసి నువ్వు ప్రార్థించిన వలా ఆ పిల్లలు యొక్క భవిష్యత్తు తండ్రి అయిన దేవుడు తీర్చిదిద్దబోతున్నాడండి.
తండ్రి దేవుడు తీర్చి దిద్దబోతున్నాను. వారి కోసం నువ్వు ప్రార్థించాలంటున్నాడు. ఎలా ప్రార్థించాలంటే కనుక చూడండి, ఎలా ప్రార్థించు విలాపవాక్యములు 2:19 నేను మాట్లాడినట్లు, నీవు లేయి, నీవు రేయి మొదటి జామున లేచి మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధి నా నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు, నీవు రేయి మొదటి జామున లేచి నాకు మొరపెట్టము. రేయి మొదటి జామునగా తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఎవరికి మొరపెట్టాలంట, తండ్రి అయిన దేవునికి మొరపెట్టము. అందుకనే అందుకనే దేవుడు అంటున్నాడు 33:3 నాకు మొరపెట్టము అని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. నాకు మొరపెట్టమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు రేయి మొదటి జామున లేచి తండ్రి అయిన దేవునికి నువ్వు మొరపెట్టినట్టయితే కనుక, ఎవరి కోసం మొరపెట్టాలంటే కనుక, నీళ్లు కుమరించినట్టు కన్నీళ్లు కుమరించినట్టయితే కనుక, ఎవరి కోసం కుమరించాలంటే కనుక, నీ పిల్లల కోసం కుమరించాలా, నీ కుమారుల కోసం కుమరించాలా, నీ కుమార్తెల కోసం కుమరించాలా, నీ కుటుంబం కోసం కుమరించాలని దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే నీ కన్నీళ్లు నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విడిచి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందని చెప్తున్నాడు. నీ చేతులు నా తట్టు ఎత్తి నువ్వు ప్రార్థన చేయి, నీ పిల్లలను నేను కాపాడుతాను, నీ పిల్లలను నేను కాపాడుతాను. అందుకని సొలొమోను మహారాజు 1,000 మంది భార్యలు కలిగినప్పటికీ ఏ ఒక్కరితో కూడా ఒక్క కుమారుడు కానీ ఒక్క కుమార్తె కానీ నాకు పుట్టలేదండి. దేవుడిస్తేనే నేను ఒక్కగానో ఒక కుమారుని తీసుకున్నాను. అందును బట్టి దేవునికి వందనములు చెప్పి ఆ మాట రాయించినాడు. ఆ మాట కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని చూన్నాం. మనం ఎవరి కోసం ప్రార్థించాలంటే కనుక మన పిల్లల కోసం ప్రార్థించాలి. ఎవరి కోసం ప్రార్థించాలి? మన పిల్లల కోసము ప్రార్థించాలి. 2వదిగా మనం ఏమి చేయాలంటే వారికి నేర్పించాలి. 1వది ప్రార్థించాలి వారి కోసము, 2వది వారి కోసం నేర్పించాలి. వారికి నేర్పించాలి. సామెతలు 22:6 వారికి నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోడు. క్రైస్తవులారా, హల్లెలూయా. వానికి నేర్పించాలి. ఎప్పుడు నేర్పించాలి? చిన్న వయసులోనే నేర్పించాలి. అందుకని బాలుడు బాలికలు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వారందరూ పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎందుకు దాని నుండి తొలగిపోవాలంటే కనుక చిన్నపిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక ఏ గాలికి ఆ సామెత అండి. ఈరోజు తూర్పు గాలి దొరికితే కనుక తూర్పుగా చెట్టు వంగిపోతుంది, పరమటి గాలి దొరికితే కనుక పరమటికి చెట్టు వంగిపోతుంది, ఉత్తరపు గాలి దొరికితే కనుక ఉత్తరానికి చెట్టు వంగిపోతుంది, దక్షిణపు గాలి దొరికిపోతే కనుక దక్షిణానికి చెట్టు వంగిపోతుంది. అందుకని మృక్కై వంగనిది మ్రానై వంగుతుందా. ఈ చిన్న మొక్క ఏ గాలికి ఆ సామెతగా వంగుతున్నదో చిన్న పిల్లవాడని ఈ పిల్లలు కూడా కుటుంబములు ఉన్నప్పుడు నీ మాట వింటారు, కుటుంబములు ఉన్నప్పుడు తండ్రి మాట వింటారు, కుటుంబములు ఉన్నప్పుడు తల్లి మాట వింటారు, కుటుంబములు అంటే కుటుంబ వరుస యొక్క మాట వింటారు. అదే కుటుంబముల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, అదే కుటుంబముల నుంచి సమాజంలో నికిలిన తర్వాత వారు చెప్పిన మాటలు కూడా వింటూ ఉంటారు, వారు చెప్పిన నడవడి కూడా నడుస్తూ ఉంటారు. ఇక్కడేమో ఒక మాట వింటారు, అక్కడేమేమో ఒక మాట వింటారు. ఇలా చూస్తే చిన్నపిల్లలు ఏ పరిస్థితిని బట్టి ఆ పరిస్థితులు బట్టి వంగిపోతూనే ఉంటారు. ఇక్కడ మనకి ఇష్టానుసారంగా పరిస్థితి ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా వంగిపోతూ ఉంటారు, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క మాటల్లో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో వాళ్ళ యొక్క క్రియల్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఇలా పిల్లవాళ్ళు యొక్క పరిస్థితుల ప్రకారము వాళ్ళు మాట మారుస్తూ ఉంటారు, ఆ నడవడికి నడుస్తూ ఉంటారు, ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు, ఆ రకంగా తిరుగుతూ ఉంటారండి. కనుక ఈ పిల్లవానికి చిన్నపిల్లల తత్వం ఉన్నప్పుడే, చిన్నపిల్లలప్పుడే వారికి నడవవలసిన వారికి త్రోవను వారికి నేర్పించాలి. ఎందుకంటే ప్రతి కుటుంబములు కూడా కుటుంబ ప్రార్థనలతో ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో, ప్రతి కుటుంబములు కూడా కుటుంబ ప్రార్థనలతో నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, నువ్వు మోకరించినట్టు నీ పిల్లలు మోకరిస్తారు, నువ్వు ప్రార్థించినట్టు నీ పిల్లలు ప్రార్థిస్తున్నారు, నువ్వు పాటలు పాడుతున్నట్టు నీ పిల్లలు కూడా పాటలు పాడుతూ ఉంటారు. వారికి అధికమైన ప్రభావం ఏదైతే చూపిస్తుందో దాంట్లో ఈమిడి దాని ఇష్ట ప్రకారం నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ నీ కుటుంబంలో ప్రార్థన తక్కువ అయిపోయిందా, నీ కుటుంబంలో ప్రార్థించలేకపోతున్నావా, నీ కుటుంబంలో నీ పిల్లలను నడిపించలేకపోతున్నావా, అధికమైన జ్ఞానమును లోకములో తిరుగుతున్నట్టే కనుక నీ పిల్లలు కూడా లోకములో తిరుగుచుంటారు. వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఇతర స్నేహితులతో కలిసి ఎక్కడికి వెళ్తుంటారంటే కనుక సినిమాలకు,
శిఖరాలకు వెళుతూ ఉంటారండి. ఎక్కడ వెళుతున్నారంటే కనుక వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకు బ్రతకడానికి వెళుతూ ఉంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్లకు ఆ లోకము ఆ యొక్క సమాజము అధికమైన ప్రభావం చూస్తే కనుక నీ పిల్లలు దాంట్లోనికి మళ్ళీపోయి దాంట్లోని నడవడికలు నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. నీ పిల్లలు లోకములో పడిపోతూ ఉంటారు. ఆ ప్రభావం చూపించకుండా నువ్వు ఎంత వాళ్ళు తిరిగి బయట తిరిగినప్పటికీ, ఎంత బయట ఆలోచన చేసినప్పటికీ, మరలా వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నీ ప్రార్థన శక్తి, నీకు కుటుంబంలో ప్రార్థన, నీ కుటుంబంలో కన్నీళ్లు, నీ కుటుంబంలో దేవుని యొక్క శక్తి అధికమగున్నట్టు కనుక ఆ ప్రభావంతో చూపించకుండా యేసుక్రీస్తు నామములో దూరపరిచి నీ పిల్లలను బాగుపరచడానికి నీకు ప్రార్థన విశ్వాసము ఈ పిల్లల మీద చూపించి ఆ నడవడికల్లో నడచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటారండి. ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమా, ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, నీ పిల్లలను నువ్వు నేర్పించాలి. నీ పిల్లలకు, నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థించాలి. నీ పిల్లల కోసం అధికముగా అధికమైన రోజులు అధికమైన గంటలు ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆ ప్రార్థన బలం పిల్లల మీద పడి వాళ్ళు పెద్దవారైనప్పుడు దాని నుండి చిత్తవెప్పకుండా వాళ్ళు కూడా ప్రార్థన పిల్లలుగా మారి నడవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటారండి, ఇష్టపడుతూ ఉంటారు. కనుక మొక్కై వన్నది మొక్కై వంగనది మ్రానై వంగదు. చిన్నపిల్లల తత్వం వాళ్ళని మనం ఎలా ఉంచుకోవాలని తెలుసుకొని, ఏ మాటలతో వంగుతారో తెలుసుకొని, ఏ ఆలోచనలతో వంగుతారో తెలుసుకొని, ఆ ప్రకారం వాళ్ళని నడిపించుకొని దేవుని యొక్క సన్నిధిలో వారిని నిలబెట్టి వారిని ముందుకు కొనసాగించాలని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి. కనుక రెండవదిగా మనం చూస్తే వారికి నేర్పించాలి. మొదటిగా వారి కోసం ప్రార్థన చేయాలి. మూడవదిగా వారిని గద్దించాలండి. చిన్నపిల్లలను వారిని గద్దించాలి. ఏ రకంగా గద్దించాలంటే కనుక కీర్తనలు 13:1 వచ్చిన వాళ్ళు చక్కటి మాట వ్రాయిస్తున్నాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవను. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవను. ఒకవేళ శిక్షించబోతే వాడు జ్ఞానము లేకుండా పోతాడు, ఒకవేళ శిక్షించబోతే వాడు తెలివి లేకుండా పోతాడు. నువ్వు ఎప్పుడైతే నీ పిల్లలను నువ్వు శిక్షిస్తావో అప్పుడు శిక్షించినప్పుడే వాడు జ్ఞానవంతుడుగా మారతాడండి. అందుకని దేవుడు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు, ఒకవేళ శిక్షించుకుంటే వాడు అజ్ఞానిగా మారిపోతాడు. అదే కీర్తనలు 23:13 దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే కనుక నీ బాలులను శిక్షించుట మానుకొనకము. ఏమంటున్నాడు? నీ బాలులను నీ పిల్లలను శిక్షించుట మానుకొనకము. బెత్తముతో వారిని గద్దించిన ఎడలా, బెత్తముతో వారిని కొట్టిన ఎడలా వాడు చావకుండును. రాయిస్తున్నాడు, హల్లెలూయా. ఏమంటున్నాడు కీర్తనలో 23:13 నీ బాలులను నీ బాలికలను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వారిని కొట్టినడా వాడు చావకుండును. ఎవరిని కొట్టాలా? చిన్నపిల్లలను మనం బెత్తముతో కొట్టాలా, వారిని గద్దించాలా, వాళ్ళని శిక్షించాలా? అప్పుడు శిక్షించినప్పుడు వాడు చావకుండా ఉంటాడంట. ఎక్కడ చావకుంటున్నాడు? ఈ లోకంలో చావకుండా ఉంటాడా? కాదండి. పుట్టినవాడు ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు, పుట్టినవాడు ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు. కనుక ఈ లోకంలో జన్మించిన మనమందరము చనిపోతూ ఉంటాం, కానీ వాడు చావకుండను. ఎక్కడ చావకుండనంటే కనుక పరలోకమందు వాడు చేరి నరకములో పడిపోకుండా వాని ఆత్మను నువ్వు కాపాడుతావు. వాని ఆత్మ చావకుండా నువ్వు కాపాడుతూ అని నేను మాట మాట్లాడుతున్నాడు. కనుక బెత్తముతో వారిని గద్దించాలి, బెత్తముతో వారిని కొట్టాలి, వారి ఆత్మ చావకుండా వారిని విడిపించాలి. చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం.